माम ददासि पारिद्र्य दुःख भयहारिणी कात्वतन्या सर्वोपकार करणाय सदार्द्र चित्त। नाकु जन्मनिच्चिन तल्लिदंड्रुलु पाडेपल्ली सुशील पार्वतीश शास्त्रुलकु प्रप्रथमंगा नमस्कारालु अंदचेस्तु ईनाटि ఈ పవిత్రమైన అన్నమయ్య ఆధ్యాత్మిక సభకు ఆధ్యక్షం వహించిన నా గురుదేవులు జిల్లెళ్ళమూడి సంస్కృత కళాశాలలో నాకు చదువు నేర్చినటువంటి డాక్టర్ తూములూరి శ్రీ దక్షిణామూర్తి శాస్త్రి గారికి, అలాగే వేదిక మీద ఈనాడు ఈ పతంజలి ఇలా కనిపించడానికి కారణభూతులైనటువంటి మోహన్ రావు గారికి, వేదిక ముందు కూర్చున్నటువంటి జ్ఞానంలోనూ వయస్సులోనూ నాకంటే పెద్దలైన మీ అందరికీ పతంజలి వినయపూర్వక నమస్కారాంజలి. ఈరోజు నిజానికి నేను ఎక్కువ మాట్లాడకూడదు, కానీ నేనే మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఆత్మస్తుతి పరనింద ఈ రెండు పనికి రావన్న విషయం మనందరికీ తెలుసు. ఎందుకంటే నేను ఇక్కడ ఆత్మస్తుతి అని ఎందుకు అంటున్నానంటే, ఈ పుస్తకం నాది, పరమాత్మ నాకు అనుగ్రహించినటువంటి ప్రసాదం. ఈ పుస్తకంలో ఏముందో నాకంటే కూడా ఇంకొకరు చెప్తే అది చాలా సబబుగా ఉంటుంది. ఏదైనా ఉందంటే అది పరమాత్మ ప్రసాదం, ఏదైనా దోషం ఉందంటే తర్వాత ముద్రణలో మేము సవరించుకుంటాం. ఎందుకంటే మహామహా కాళిదాసంతటి వాడు చెప్పాడు, మీ అందరికీ తెలుసు, మందమతిని అన్నాడు వాల్మీకి. మందమతిని అని అడిగిన కాళిదాసంతటి వాడు, నేను మందమతి కవి ఎస ప్రార్థి గమిష్యాం అపహాస్యతాం అన్నాడు. కాబట్టి అంతటి వాడు చెప్తే నేనేదో ఏనాడు కూడా, ఇదేదో 9 పుస్తకాలు వేశాను కాబట్టి నేను పండితుణ్ణయ్యానని ఏనాడు కూడా నేను చెప్పను స్వామివారి సన్నిధిలో. నా మనఃపూర్వకంగా చెప్తున్నాను, ఎందుకంటే నేను ఎప్పుడూ కూడా ఎవరన్నా నన్ను ఆశీర్వదిస్తే భగవంతుడి యొక్క పాదాలు తలుచుకుంటాను నా మనస్సులో. నాది భవభూతి స్థాయి. అహం పండిత, అహమపి పండిత, అహం న పండిత. భవభూతి యొక్క ఉత్తమ స్థాయి, జీవితంలో ప్రతివారు నేర్చుకోవలసినటువంటి స్థాయి. మొట్టమొదట భవభూతి బాగా చదువుకున్నాను అనుకుని అహం పండిత, నేనే పండితుణ్ణి ఆ స్థాయిలోకి వెళ్ళిపోయేస్తాను. ఇక నాకంటే ఎవరు, ఇన్ని పుస్తకాలు చదివాను, ఇన్ని కోశాలు చదివాను, ఇన్ని కావ్యాలు చదివాను, నాకంటే గొప్పవాడెవడు, అహం పండిత, నేనే పండితుంది. తనలాంటి వారు నాకు, అంటే నేను వారిని పొగట్టడం లేదు, ఉన్న విషయం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. తన యొక్క డబ్బుని దాదాపుగా, ఇది నాది 140వ పుస్తకం, ఈ పుస్తకం అచ్చు వేసింది వారు, 140 పుస్తకాలని లాభాపేక్ష లేకుండా నిరపేక్షంగా ప్రచురించినటువంటి మోహన్ రావు గారు పండితులయ్యండి. మరి ఇది సామాన్య విషయం కాదండి. ఈరోజు ఒక 10 రూపాయలు మనం ఖర్చు పెట్టాలంటే 100 సార్లు ఆలోచించుకున్నటువంటి రోజులు, సాహితీ సరస్వతికి వరివస్య చేయాలని ఆలోచిస్తూ పండితుడై ఉండి కూడా సాటి పండితుల్ని కవుల్ని ఇతోధికంగా ప్రోత్సహించాలి అనేటువంటి మోహన్ రావు గారు. ఇలాంటి వాళ్ళని చూసిన తర్వాత అహమపి పండిత, అమ్మో మోహన్ రావు గారు కూడా, నేను కూడా అహమపి పండిత అని అనిపిస్తుంది. కానీ మోహన్ రావు గారు లాంటి వాళ్ళని చూసిన తర్వాత అహమ్మ పండిత. ఎందుకనంటే బాగా చదువుకున్నారు, బాగా చదువుకొని మొన్న మీరు హైదరాబాద్ సభకి వారి మేఘ సందేశం ఆవిష్కరణ జరిగింది. పరమాత్మ యొక్క దయ వల్ల నేను ఆ సభలో పాల్గొనటం జరిగింది. అక్కడ పండితులు చెప్పినటువంటి మాటల్నే ఇక్కడ నేను తిరిగి పునరుక్తి చేస్తున్నాను. మామూలు విషయం కాదండి,
ఎందుకంటే ఒక్క అచ్చు తప్పు లేకుండా మేఘ సందేశ వాక్యం ఐదు వ్యాఖ్యలు ఐదు వ్యాఖ్యలతోటి కలిపి ముద్రించగలిగారంటే తన వ్యాఖ్యని కూడా మృణాలిని వ్యాఖ్యతో కలిపి ముద్రించారు అంటే అది మామూలు విషయం కాదు. ఇది నేను చెప్తున్న ఏదో వారు నా పుస్తకం వస్తు వేశారు కాబట్టి వారిని పొగుడుతున్న విషయం కాదండి. ఈరోజు సంస్కృత సాహిత్యంలో సంస్కృత ఐఎస్ఐ మార్క్ అని చెప్పదగినటువంటి పుల్లెల శ్రీరామచంద్రుడు గారు వేసినటువంటి మార్క్ అది నేను చెప్తున్నాను. ఈ చీరాల నివాసి ఈ మనకు గర్వకారణం అని మళ్ళీ మరొకసారి చెప్తున్నా, పుల్లెల శ్రీరామచంద్రుడు గారు ఈ దీయక వారి యొక్క మృణాలిని వ్యాఖ్యని మేఘ సందేశ వ్యాఖ్యని ఏనాడు ఉన్నది ఉన్నట్టుగా కొండ బద్దలు కొట్టినట్టు చెప్పే పుల్లెల శ్రీరామచంద్రుడు గారు ఆయనంతటి వాడు. పద్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు వంటి వారు మరొకరు లేరు. వారు మోహన్ రావు గారిని మెచ్చుకున్నారు. అదండి అటువంటి వారు ఎందుకు చెప్తున్నానంటే వారు చేత నా పుస్తకం అచ్చువేయి పడటం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తూ వారికి మరొక్కమారు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కాబట్టి విషయంలోకి వస్తున్నాను. అహం పండిత అహమపి పండిత అహం న పండిత. పండ అంటే బుద్ధి అని అర్థం. పండ అనే పదానికి బుద్ధి అని అర్థం. బుద్ధి తాత్కాలికీ జ్ఞేయ. బుద్ధి అనేది ప్రజెంట్ టెన్స్కి సంబంధించింది, వర్తమాన కాలానికి సంబంధించింది. అంటే ప్రస్తుతం జరుగుతున్న దాంట్లో మనం మామూలు మాటల్లో నీకు బుద్ధి ఉందా నీకు మతి ఉందా అని మనం వాడుతూ ఉంటాం. దీనికి శాస్త్రం నిర్ణయం చేసింది. స్మృతిర్వ్యతీత విషయ బుద్ధి మతి రాగామి గోచర బుద్ధి తాత్కాలికీ జ్ఞేయ ప్రజ్ఞ త్రైకాలికీ మత. మూడు కాలాలకి సంబంధించింది ప్రజ్ఞ అంటారండి. మొట్టమొదటి స్మృతిర్వ్యతీత విషయ, జరిగిపోయిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మన మనస్సులో స్థాపితమై ఉంటే మనకి అనుకున్న వెంటనే జ్ఞాపకం కనుక వస్తే దాన్ని స్మృతి జ్ఞానము అంటారు. ప్రతి మనిషికి అది కావాలి స్మృతి. తర్వాత మతి. మతి రాగాని గోచర, భవిష్యత్తులో ఏం జరగబోతోందో ఏం చెడు జరగబోతోందో ఏం మంచి జరగబోతోందో నిర్ణయించుకునేటువంటి విశేషం ఆ బుద్ధి విశేషాన్ని మతి అంటారు. అందుకే ఆ చీకట్లో వెళ్తున్నావు కలగొడ లేకుండా నీకు మతి ఉందా? అచ్చే ముళ్ళు ఉంటాయా ఎలా వెళ్తున్నావు లైట్ తీసుకొని వెళ్ళు నీకు మతి ఉందా? అక్కడ మతి శబ్దాన్ని మన వాళ్ళు వాడతారు. రాబోయేదాన్ని నిర్ణయించగలిగినటువంటి ఒక గొప్ప బుద్ధి విశేషం మతి. ఇక బుద్ధి తాత్కాలికీ జ్ఞేయ, ప్రజెంట్ టెన్స్కి సంబంధించింది బుద్ధి. జరుగుతున్న దాంట్లో జరుగుతున్న కాలంలో జరుగుతున్న పుస్తకాల్లో ఏది మంచి ఏది చెడు అని వెంటనే నిర్ణయం చేయగలగాలి, దాన్ని బుద్ధి అంటారు. ఈ మూడు కలిస్తే దాన్ని ప్రజ్ఞ అంటారు. ఈ మూడు ఏమి విడివిడిగా అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉండదండి, మూడు కలిసే ఉంటాయి. ఆ మూడు కలిసి ఉన్నదాన్ని సరి అయిన సందర్భంలో సరిగా అన్వయించుకోగలిగినటువంటి వ్యక్తి ప్రజ్ఞావంతుడు. అటువంటి ప్రజ్ఞావంతుడు మన అదృష్టవశాత్తు పదకవిత పితామహుడు అన్నమయ్య. తాళ్లపాక అన్నమయ్య. నిజానికి అన్నమయ్యని పదకవితలు అంటే పెద్దలు మీ అందరికీ తెలుసు ఒక ఈసడి ఉండేది ప్రాచీన కాలంలో. ఆ తిట్టినటువంటి పద్యం కూడా స్వామి సన్నిధులు ఇప్పుడు అవసరం కానివ్వండి, పదకవితల్ని తిట్టారు. ఎవరైనా ఇలాంటి పాటలు గనక రాస్తే ఆ పాటలను అసలు ముట్టుకోవద్దు, ఆ పాటల్ని చూడవద్దు. సరే కవిత్వానికి కూడా అలాంటి సత్కారం జరుగుతాయి జరిగాయన్న విషయం పెద్దలు మీకు తెలుసు. ఎందుకంటే కవిత్వం మన యొక్క సమయాన్ని చెడగొడుతుంది కాబట్టి కవిత్వం జోలికి అసలు ఎవడు కూడా వెళ్ళొద్దు అని పెద్దలు నిషేధించారు. ఆ విషయం కూడా మనకు తెలుసు. సరే పదకవితల్ని నిషేధించి పదకవితలకి విలువ లేకుండా చేసి పదకవితలు రాసేవాడిని అధమశ్రేణి కవిగా పరిగణించేటువంటి రోజుల్లో
పద కవితకు కవిత్వపు సింహాసనాన్ని ఎక్కించాడు పద కవితను అన్నమయ్య. తాళ్లపాక అన్నమాచార్యుల వారు. సాధారణంగా కవికి బతికున్నటువంటి కాలంలో ఆ మిగిలినటువంటి కవులు ఆ కవిని మెచ్చుకోవటం అంటూ జరగదు అన్న విషయం చామకూర మనకి చెప్పాడు విజయ విలాసంలో. పాపం తాళ్లపాక అన్నమయ్యకు కూడా అదే జరిగింది. దాదాపుగా శ్రీనాథుడి కాలానికి సంబంధించినటువంటి అన్నమయ్యని పూర్వకవుల యొక్క సంస్కృతిలో కానివ్వండి, లేకపోతే అన్నమయ్య తర్వాత కాలం వారు కానివ్వండి, ఇదిగో అన్నమయ్య అని చెప్పి అన్నమయ్య పేరుని ఎక్కడ సంస్కృతించల, ఎక్కడ ఆయన పేరు కనీసం ఉటంకించల. కారణం పద కవిత. పద కవితకు గనక మనం విలువ ఇచ్చాము అంటే మనకి విలువ పోయినట్టు. అందుకని పద కవితని పక్కన పెట్టినటువంటి రోజుల్లో మీరు పక్కన పెడితేనేంటి, స్వామి నాకు ఈ పద కవితలు రాసేటువంటి అదృష్టం ఇచ్చాడు, ప్రజలు ఈ పద కవితను మెచ్చుకుంటున్నారు అని చెప్పి రోజుకు ఒక్క కీర్తన, రోజుకు ఒక్క కీర్తన రాసి స్వామి పాదాలకి సమర్పించి ప్రజల పెదాల మీద ఆడేటట్లు చేసినటువంటి అద్భుతమైనటువంటి ప్రతిభాశాలి తాళ్లపాక అన్నమయ్య. సరే, అన్నమయ్య కీర్తనలు ఇటీవల కాలంలోనే, దాదాపుగా ఈ ఆధునిక శతాబ్దంలోనే బాగా ప్రచారంలోకి వచ్చాయి. వారి పేర్లు కూడా అన్నమయ్య గురించి ప్రసంగం చేసుకునేటప్పుడు సంస్మరించుకోవటం కొంతవరకు ఋషి రుణాన్ని తీర్చుకున్నట్టు అవుతుంది. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు, వేటూరి ప్రభాకర శాస్త్రి గారు, వారు కనుక లేకపోతే సాల్వకృష్ణమూర్తి గారు, వారు కనుక లేకపోతే అన్నమయ్య కీర్తనలు ఈరోజు అన్ని సంపుటాలుగా ప్రచురితం అయ్యేవి కావు. నాబోటిగాళ్లు వచ్చి రానటువంటి జ్ఞానంతో దాన్ని చదివి దానిలోని అందాలకి ఎగబాకేవాళ్ళని కాదు. అందువల్ల కళ్ళల్లో ఒత్తులేసుకొని, ఎంత దురదృష్టకరమైనటువంటి విషయం అంటే అన్నమయ్య విషయంలో అన్యాయం జరిగింది. ఆయన బతికున్న కాలంలో ఆయనకి అన్యాయం చేశారు. ఎవరో పాప ఆయన మీద అభిమానం ఉన్నటువంటి కొంతమంది శిష్యులు రాగి రేఖల మీద చెక్కినటువంటి వాటిని, మనం పూర్వం 20 పైసల బెల్లం మీలో కొంతమంది గుర్తుంటుంది, 20 పైసలు వీటిని కనపడితే దాచిపెట్టి అక్కడికి వాడుకున్నట్లుగా బయటికి ప్రచారంలోకి తీసుకురానట్టుగా ఆ రాగి రేఖల మీద రాసినటువంటి వాటిని కరిగించేశారు అన్నమయ్య రాసినటువంటి కీర్తనలు. అందుకే 32,000 కీర్తనలు ఈరోజు మనకి లభ్యం కావటం లేదు. సుమారుగా 14,000 ఈ మధ్య చిల్లర తీశాము. మొత్తం కొత్త ప్రతిని తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున మేము వేడుకుంటున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఏమని వేడుకుంటున్నామంటే, అయ్యా మహాభారతానికి మీరు చేసినటువంటి సేవ అద్భుతమైనటువంటిది. ప్రసిద్ధులైనటువంటి పండితుల్ని సంపాదకుల కింద పెట్టి కొంతమంది కవులకి, ఒక్కొక్కరికి కవి పండితులకి ఒక్కొక్కరికి కొంతమంది ఆశ్వాసాలు ఇచ్చి చక్కటి వ్యాఖ్యానాలు రాయించారు స్వామికి పదాంకితంగా పాదాంకితంగా. అదే మొత్తరుగా స్వామివారి ఆస్థాన కవి అన్నమయ్య. ఆ దొరికినటువంటి ఆ 14,000 చిల్లర కీర్తనలకు కూడా ఇదే మొత్తరుగా సంపుటాల్లో ప్రతి కీర్తనకి కింద అర్థం, తాత్పర్యం. సొమ్ము ఆయిందే, స్వామివారి సొమ్మే, అలా వేయించండి అని మొరపెట్టుకుంటున్నాం. ఇంతవరకు వాళ్ళు పూర్వ ముద్రనే తప్పించి సంపుటాలకి ఇంతవరకు కొత్త ముద్రను తీసుకురాలేదు. మీరు తీసుకురండి, మేము మళ్ళీ కొత్త ముద్రను వేస్తామని చెప్పి టీటీడీ అన్నారు. మేము కొత్తగా వాటిని యూనికోడ్ వాటిల్లో కొంతమంది మా మిత్రులు వాటిని సమీకరించి ఆ ప్రాజెక్టు రూపకల్పనకి పూనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు నాకు కూడా మొట్టమొదట అన్నమయ్య అంత మనస్సన్నిహితం కాలేదు. ఎందుకంటే ఆ రుచి చూసినటువంటిది ఇక్కడికి రావటం ఒక రకంగా కష్టమైనటువంటి విషయం. ఎందుకంటే ప్రాచీన సంస్కృత కావ్యాల్లో ఉన్నటువంటి మాధురి, అది గ్రోలుతున్నటువంటి బంబరం తుమ్మెద ఇక్కడికి వాలాలి అంటే దానిలాగా ఉంటేనే ఇక్కడికి ఆకర్షిస్తుంది.
అన్నమయ్య ఎందుకు ఒక రోజు ఎందుకు నన్ను తన దగ్గరికి నన్ను లాక్కున్నాడో నాకు తెలియదు కానీ ఒక కీర్తన ఏమొకు చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండెను ఆ కీర్తన ఎందుకో చదువుతూ ఉన్నాను ఆ భావం నా మనస్సుకి పట్టేసినట్లయిపోయి అబ్బా అనుకున్నాను అబ్బా అనుకున్నది ఇక వారి పాదాలని వారి పదాలని వదలలేకపోయాను అప్పటి నుంచి అన్నమయ్య నన్ను ఆయన ఆయన అన్నాడు పొడమి నిందర పట్టే భూతము అని ఆ రకంగా ఆ భూతం నన్ను కూడా పట్టుకుంది నన్ను కూడా పట్టు ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం అంటే స్వామివారి సన్నిధిలో చెప్తున్నాను నేను అన్నమయ్య గురించి పత్రికలకి ఎటువంటి వ్యాసము నేను రాయలేదు నా స్వోత్కర్ష కాదండి అన్నమయ్య అనుగ్రహం ఎలా ఉంటుందో చెప్తున్నాను స్వామివారు తలుచుకుంటే ఎలా ఉంటుందో చెప్తున్నాను అన్నమయ్య మీద పుస్తకం రాసినటువంటి ఒకరు పీఠిక నన్ను రాయమన్నారు అన్నమయ్య మీద వ్యాఖ్యానం రాసినటువంటి పుస్తకానికి పీఠిక నన్ను రాయమన్నారు అప్పటికే ఆ భూతం నన్ను ఆవేశించింది కనుక ఆప్యాయతతోటి అన్నమయ్య పల్లకి అని హెడ్డింగ్ పెట్టి ఒక పీఠిక రాశాను తర్వాత మా కళాశాలకు సంబంధించిన నాక్ పనుల్లో ఉంటూ ఉండగా సాక్షి ఎడిటర్ గారు రాత్రి 10 గంటలప్పుడు నాకు ఫోన్ చేసి ఆయన ఎవరో నాకు తెలియదు ఆ ఆఫీస్ ఎక్కడుంటుందో నాకు తెలియదు మా పత్రికలో మీరు ప్రతి వారం అన్నమయ్య గురించి ఒక కీర్తన గురించి వ్యాఖ్యానం మీరు రాసేవలసిందిగా మా మనవి చూడండి ఆ పత్రికలు నాకు తెలియదు ఆ పత్రిక ఆఫీసులు తెలియదు ఆ వ్యక్తులు నాకు తెలియదు అన్నమయ్య ప్రభావం ఏంటో చెప్తున్నా అన్నమయ్య వెంకటేశ్వరి ప్రభావం ఏంటో చెప్తున్నా అయ్యా నాకు మీరెవరో నాకు తెలియదు అన్న నేను ఇలాగన్నాను మీ పేపర్ సంగతి తెలుసు కానీ మీరు అవునండి మా దగ్గరకు ఒక పుస్తకం సమీక్షకు వచ్చింది ఆ సమీక్షలో మీ పీఠిక చదివాను చదివిన తర్వాత మీ చేత రాయించాలని నాకు అనిపించింది ఎక్కడి పతంజలి ఎక్కడి మారుమూర పతంజలి ఎక్కడి ఆ ఎడిటర్ గారికి ఆ పీఠిక చదివిన తర్వాత నా చేత రాయించాలని అనిపించింది అప్పుడు స్వామివారి పాదాలని మరొక్క మారు మళ్ళీ సంస్మరించుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని అయ్యా తప్పనిసరిగా రాస్తాను అని చెప్పి అన్నమయ్య అన్నమాట అన్నమయ్య అన్నమాట అన్న శీర్షికలో ప్రతి వారం ఒళ్ళు దగ్గర పెట్టుకుని సామాన్య ప్రజలకు శ్రీకాకుళం దగ్గర ఉన్నటువంటి సామాన్యుడికి కూడా అన్నమయ్య కీర్తనలోని అందం చేరాలి ప్రజల భాషలో ఆ మహానుభావుడి యొక్క ఆ కవిత్వ అనుభూతి చేరాలన్న ఉద్దేశంతో సాక్షిలో ఒక 60 వారాల పాటు స్వామి నా చేత రాయించాడు ఆ తర్వాత సుజన రంజని అనే సికింద్రాబాద్లో ఉన్నటువంటి సంస్థ వాళ్ళు ఆ పుస్తకాన్ని అచ్చువేసి అన్నమయ్య కీర్తనలకి భగవద్గీతకి ఉన్నటువంటి పోలిక దానితోటి మరొక్క పుస్తకం రాయమని అన్నమయ్య వెంకటేశుడు వారి ద్వారా ఆదేశించాడు అది కూడా పూర్తి చేశాను అన్నమయ్య గీతోపదేశాలు అని ఇలా ఉండగా ఊరికే కూర్చో బుద్ధి కావట్లేదు నాకు ఆ తర్వాత నేను ఏ పత్రికకి మళ్ళీ నేను రాస్తాను అని చెప్పి ఏవో చిన్న చిన్న వ్యాసాలు వాళ్ళు అడిగినప్పుడు జన్మదినాల సందర్భంగా అన్నమయ్య జయంతి వర్ధం సందర్భంగా రాస్తున్నాను కానీ మళ్ళీ ఏ పత్రికకి నేను కీర్తన రాస్తానని చెప్పి నేను ఎవరి దగ్గరికి నేను పంపించలేదు కానీ ఫేస్బుక్ అని మనందరికీ తెలుసు మాధ్యమం ఆ మాధ్యమంలో కొంతమంది లైకులు కొడతారు కొంతమంది వ్యాఖ్యానాలు రాస్తారు కొంతమంది చూస్తూ కూడా ఏమి లైకులు కొట్టరు వ్యాఖ్యానాలు రాయరు కానీ కొంతమంది చదువుతుంటారు ఆ విషయం నేను గమనించాను వీరికి ఇన్ని 14,000 దాదాపుగా పైన ఉన్న కీర్తనల్లో ఉన్నాయి అన్నమయ్య సంస్కృత కీర్తనలు ఉన్నాయి వాటిల్లో ఉన్నటువంటి అందాలు పంపిద్దాం ఎవరో కొంతమంది అయినా చదువుతారు కొంతమంది స్పందించకపోయినా కొంతమందికైనా అన్నమయ్య లోతులు తెలుస్తాయని చెప్పి ఫేస్బుక్లో ప్రతి వారం ఎన్ని పనులున్నా సరే ఒక అన్నమయ్య సంస్కృత సంకీర్తనని పోస్ట్ చేయాలి అని అనుకున్నాను అంటే దాని గురించి ప్రచురించుకోవాలి అనే ఉద్దేశం నాకు ఏకొచ్చేనా లేదు నలుగురికి చదివి ఆనందిస్తారు ఇలా ఉండగా మళ్ళీ చెప్తున్నానండి ఉన్నట్టుండి మోహన్ రావు గారు మళ్ళీ ఫోన్ చేశారు అవును మీ దగ్గర మొత్తం ఆ కీర్తనల ఫైల్స్ ఎన్ని ఉన్నాయి అన్ని పంపించేయండి ప్రింట్ చేసేస్తాం చూడండి అంటే అన్నమయ్య వెంకటేశుడు
మనం నిస్వార్థంగా గనక కృషి చేస్తూ ఉంటే ఆయన ఇలా మన మీద అనుగ్రహం చూపిస్తూ ఉంటాడని చెప్పడానికే ఇంత ఉపోద్ఘాతం నేను చెప్పాను. ఇక మొత్తం అన్నమయ్య సాహిత్యంలో ఆకెళ్ళ విభీషణ శర్మ గారు 90 కీర్తనలకు దాదాపుగా 87-88 కీర్తనలకు వాటికి చాలా కాలం క్రితం అర్థాలు రాశారు. ఇది కల్లూరి శ్రీనివాస్ గారు, పూర్ణదయాల గారు అనేటువంటి నా మిత్రులు, అయ్యా ఇలా ఆకెళ్ళ విభీషణ శర్మ గారి ప్రతి ఇప్పుడు దొరకటం లేదు, వారు కేవలం అర్థాలు మాత్రమే రాశారు, వాటికి మీ శైలిలో వ్యాఖ్యానం జోడించండి, అర్థ విశేషాలు రాసి సాక్షి రాసినటువంటి శైలిలో వ్యాఖ్యానాలు కూడా జోడించి ఇట్లా చేయిందంటే అప్పుడు నేను పోస్ట్ బుక్ ద్వారా ఫేస్బుక్ ద్వారా అలా చేశాను అనుకోండి. అదిగో ఆ 90 కీర్తనలు ఇప్పుడు భగవంతుడి యొక్క ప్రసాదం వల్ల మోహన్ రావు గారి రూపంతో ఈ రకంగా ఎంత అందమైనటువంటి చిత్రం అండి. మా మిత్రులు చెప్తున్నారు ఎక్కడ సంపాదించారో ఇంత చక్కటి ముఖ చిత్రం వారు దీనికి ప్రచురించారు. కాబట్టి ఇటువంటి ఈ అన్నమయ్య కౌముది అని పేరు పెట్టాను దీనికి. ఎందుకని కౌముది అని పేరు పెట్టావయ్యా? ఇంకోటి పేరు పెట్టచ్చు కదా ఈ 90 సంస్కృత కీర్తనలకి, కౌముది అని ఎందుకు పెట్టుకున్నాము? కౌముది అంటే వెన్నెల, మనందరికీ తెలిసినటువంటి పదమే. వెన్నెల చల్లదనాన్ని ఇస్తుంది. ఆరు బయట వెన్నెలలో తడవటం మనలో ఇప్పుడు కొంతమంది మర్చిపోతున్నాం. వెన్నెల్ని గనక ఆస్వాదిస్తుంటే చంద్రుడు మనస్సంజాతుడన్న మన విషయం మనకు తెలుసు, మనస్సు ఉరకలేస్తూ ఉంటుంది. కాబట్టి అన్నమయ్య సంస్కృత కీర్తనలు చదువుతున్నప్పుడు కూడా మనస్సు అలా ఉరకలేస్తుంది. అందుకే అన్నమయ్య కౌముది అని నేను పేరు పెట్టుకున్నాను. ఇక ఇందులో మొట్టమొదటి కీర్తన అంజలి అంజలి అని దాన్ని మొదలుపెట్టాను. అప్పట్లో కొంతమంది మీకు తెలిసే ఉంటుంది, లతా మంగేష్కర్ గారు తిరుపతి వచ్చినటువంటి సందర్భంలో ఆవిడ అన్నారు, నా జన్మని నేను సార్థకం చేసుకోవాలనుంది, అన్నమయ్య కీర్తనలు నా చేత పాడించండి అని ఆవిడ స్వయంగా అడిగారు. అప్పట్లో ఉన్నటువంటి టీటీడీ చైర్మన్ గారు వీరు కూడా, అమ్మా మీరు కోకిల, మీరు పాడితే అన్నమయ్య అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రసిద్ధుడవుతాడు, తప్పనిసరిగా మీరు పాడవచ్చుందని వాళ్ళు కూడా మంగేష్కర్ గారిని అభ్యర్థించారు. లతా మంగేష్కర్ గారి యొక్క అక్కడ రికార్డింగ్ జరిగింది. ఆ రికార్డింగ్ ఆవిష్కరణ తిరుపతిలో చాలా వైభవంగా జరిగింది. అన్నమయ్య చూడండి ఈ దాసుడిని ఏం చేశాడో తెలుసండి, అప్పుడు సరిగ్గా అప్పుడు ఒక టీవీ ఛానల్లో కూర్చోబెట్టి అక్కడ రికార్డింగ్ ఆవిష్కరణ జరుగుతోంది, ఆ కీర్తనలకి నువ్వు వివరణ చెప్తూ ఉండని చెప్తారు. అదిగో అందువల్ల ఆ మొట్టమొదటి కీర్తన అదే ఇందులో మొట్టమొదటి అకారాది క్రమంలో కూడా మొట్టమొదటి కీర్తన కింద నేను తీసుకొచ్చాను అంజలి రంజలి. అంజలి అంజలి అయంతే అంజలి అంజలి కింజనయసి మమ ఖేదం వచనై. ఇది మొట్టమొదటి పల్లవి. అంజలి అంజలి అయంతే కిం జనయసి మమ ఖేదం వచనై. ఇది వెంకటేశ్వర స్వామి వారికి భక్తులకి దర్శనం ఇవ్వటంలో చాలా సమయం గడిచిపోయింది. అయ్యా అలమేలు మంగమ్మతోటి పొద్దు పుచ్చటానికి పాపం ఏకాంత ప్రదేశానికి చేరుకున్నాడు. అమ్మ అయ్యని కాస్త ఎగతాళి మాటలతోటి ఆట పట్టించాలి అని అనుకుంది. అందుకని ఆయన పాపం ఇంకా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇంకా మొదలుపెట్టలేదు ఏం పాపం, అప్పుడు ఆయన మాట్లాడకుండానే ఈవిడే మొదలు పెట్టేసింది. అంజలి అంజలి అయ్యంతే కిం జనయసి మమ ఖేదం వచనై. స్వామి నీకు నమస్కారం అయ్యా. అంజలి అంటే మనందరికీ తెలుసు నమస్కారం. స్వామి నీకు నమస్కారం అయ్యా. ఎందుకయ్యా మాట్లాడాలని చెప్పి నాకు నువ్వు వేదన కలిగిస్తుంటావు, నీకు నీ మాటలకి ఓ దండం అయ్యా బాబు,
అని చెప్పి వెంకటేశ్వరుడు పాపం ఈ మాట విన్న వెంటనే ఆవిడ్ని ప్రసన్నం చేసుకుందాం అని చెప్పి కొంచెం వంగాడు. అలమేలు మంగమ్మ రెచ్చిపోయింది పాటలో. అంటే ఒక చక్కటి రూప చిత్రాన్ని అన్నమయ్య ఎంత చక్కగా అంటున్నాడు చూడండి. మాం కిం భజతే మయా కిం తే త్వం కోవా మే తవ కాహం కిం కార్య మితో గేహే మమతే శంకం విన కిం సమాగతోతి అంజలి అంజలి. ఏంటయ్య నువ్వు ఎందుకే నన్ను సేవిస్తావు, ఇలా కాళ్ళ మీద నమస్కారం చేయాలని చూస్తావు, నువ్వెవరిని నేనెవరిని, నీకు నేనేమవుతావు నాకు నువ్వేమవుతావు, భక్తులకి దర్శనం ఇచ్చుకో ఆ కొండ మీద పోయి కూర్చో. అలమేలు మంగాపురంలో ఉంటున్నటువంటి నా ఇంట్లో నీకేంటయ్యా పని పోపో అని అలమేలు మంగమ్మ అంటుందట ఈ చరణంలో. తర్వాత నన్ను వినయోక్తేహే నా యోగ్యాహం. అయ్యా వినయపు మాటలు చెప్పేటువంటి యోగ్యత నాకెక్కడుందిలే, అందుకు నేను తగను ఎందుకంటే పునస్త్వం పూజ్యోసి, నువ్వు చాలా గొప్ప పూజ్యుడు అయ్యా. దినదిన కలకటి దిన టేకిం మనసి జనక రమారమణ. అంటే అన్నమయ్య శృంగార కీర్తనల్లో మీరు చాలా విని ఉంటారు, అన్నమయ్య తనే నాయకి కింద మారుతాడు. దీన్ని మధుర భక్తి అంటారు. అంటే తనే అలమేలు మంగమ్మగా మారుతాడు, ఒక సామాన్య నాయకుగా మారుతాడు, స్వామివారితోటి సంభాషణ చేస్తూ ఉంటాడు, స్వామివారి చేష్టల్ని తిడుతూ ఉంటాడు, అధిక్షేపిస్తూ ఉంటాడు, అన్ని ఈ మధుర భక్తిలో చేరతాయి. మధుర భక్తి ఒక గొప్ప సంప్రదాయం. మధుర భక్తిలో అంటే ఏమండి, మరి అన్నమయ్య తిట్టినట్టుగా కూడా మనం కూడా స్వామివారిని తిట్టచ్చా? ఇంకా నేను ఈ పవిత్రమైన దేవస్థానంలో ఉచ్చరించలేను, ఒక మామూలు పామరు వాడు చదువుకోవటం రానటువంటి వాడు కోపం వస్తే ఎటువంటి బూతులు తిడతాడో అటువంటి బూతు పదాలు కూడా అన్నమయ్య స్వామివారి ఎడలు ఉపయోగించాడు. మీరు కనుక ఆ సంపుటాలు కనుక అన్ని చదివితే అటువంటి బూతు పదాలు కూడా స్వామివారిని ఉద్దేశిస్తూ అన్నమయ్య వాడాడు. ఏంటండి ఇది చూస్తేనేమో అంత గొప్ప కవి అని మనం అనుకుంటున్నాము, ఇంత సామాన్యమైనటువంటి పదాలు, ఎవ్వరు నేల కవకబారు మాటలు అంటుంటామే, ఇట్లాంటి పదాల్ని స్వామివారికి ఎడలు ఎలా వాడాడు ఆయన అంటే, స్వామివారు చెప్పేట అన్నమయ్య చరిత్ర రాసినటువంటి మనవాడు చెప్పాడు, నాయన నువ్వంటూ ఉంటే నాకు యవ్వనం వచ్చిందిరా అన్నట్ట. చూడండి స్వామివారు అన్నమయ్య ఏ పదాలు అంటూ ఉంటేట, ఈ శృంగార పదాలు అంటూ ఉంటేట, అబ్బా నాకు మళ్ళీ యవ్వనం వచ్చిందిరా అబ్బాయి, నువ్వు అండు బ్రహ్మాండంగా పాడుతున్నావు బ్రహ్మాండంగా చేయి అని చెప్పి స్వామివారు అన్నమయ్యని ప్రోత్సహించారు అని చెప్పి అన్నమయ్య చరిత్రలో చిన్నన్న రాశాడు. అందువల్ల స్వామివారు మెచ్చుకున్నటువంటి పదాలవి, అందువల్ల వాటిని మనం ఈరోజు ఆక్షేపించవలసిన అవసరం లేదు. నాయిక ప్రతి దాంట్లోనూ జీవాత్మ. ఆ బేస్ తోటి చూస్తే మనకి ఈ లౌకిక వాతావరణంలో నుంచి మనం కొంచెం పక్కకి తప్పుకొని ఆధ్యాత్మిక వాతావరణంలో అన్నమయ్య కీర్తనల యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకుంటాం. నాయిక జీవాత్మ, నాయకుడు పరమాత్మ, ఇద్దరి మధ్య ఎప్పుడూ కూడా సయోధ్య కుదరదు, తగాదాలు వస్తూనే ఉంటాయి. దీన్నే అన్నమయ్య ప్రతిరోజు మనిద్దరి మధ్య ఈ తగాదాలు ఏమిటి అని చెప్పి అంజలి అంజలి అనే కీర్తనలో దినదిన కలక విధిన టేకిం. ప్రతిరోజు మనిద్దరి మధ్య ఈ తగాదాలు ఏంటయ్యా, నిజమే కదా, ఈ జీవాత్మకి ఆ పరమాత్మకి ఇద్దరి మధ్య లంకెప్పుడూ కుదరదు. ప్రతిరోజు కూడా ఏదో లడాయి పడుతూ ఉంటుంది, కళ్ళు మూసుకొని కూర్చోవాలనుకుంటాం, ఏవి మనసులోకి రాకూడదు అనుకుంటామో అవే మనసులోకి వచ్చి కూర్చుంటాయి. అందుకే నడిచే దేవుడు కంటి స్వామి చెప్పారు, కొన్ని సెకండ్లు నిమిషం కూడా అక్కర్లేదు, కనీసం 3-4 సెకండ్లు సెకండ్లు అన్నాడు, నిమిషాలు అన్న సెకండ్లు. నువ్వు ఏదైతే స్వామిని ఆరాధిస్తున్నావో, ఏ మూర్తిని అయితే తలుచుకుంటున్నావో, ఆ మూర్తిని నీ లోపలికి తీసుకురా, కలియుగంలో అంతకంటే గొప్ప మోక్షం ఇంకొకటి లేదన్నాడు.
నిజంగా ఆలోచిస్తే ఎంత ఓడిపోయాం మనం అనిపిస్తుంది. మనం పూజలో కూర్చున్నప్పుడు అన్ని సెకండ్ల పాటైనా మనం ఏ మూర్తిని తలుచుకుంటున్నామో ఆ మూర్తి మన మనస్సులోకి వస్తున్నాడా? ఎవరికి వాళ్ళు నిజాయితీగా ప్రశ్నించుకోవాలి. అన్ని సెకండ్లు వచ్చే తాకండి మోక్షం వచ్చేస్తుందన్నాడు ఆయన. ఆయన తిరుగులేనటువంటి వచనం ఆయన స్వామివారిది, కంటి స్వామివారిది. అన్ని సెకండ్లు కూడా వేరే ఏ ఆలోచనలు లేకుండా ఆ మూర్తి మనలోకి రాదు. ఆ వచ్చే ప్రయత్నం చేయటానికి అన్నమయ్య సంస్కృత సంకీర్తనలు మనం చదవాలి. అలాగే ఇంకొక సంస్కృత సంకీర్తనలో అన్నమయ్య అంటాడు, అయమేవ ఆది పురుషో, అయమేవ ఆది పురుషో, జయకరం తమహం శరణం భజామి. చూడండి, అన్నమయ్య సంస్కృతం ఒక ప్రత్యేకత కలిగినటువంటిది అని చెప్పి దానికి పరిశ్రమ చేసినటువంటి రాళ్లపల్లి వారు, వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారితో పాటు గౌరి పెద్ది వారు అని ఉన్నారు, వారు కూడా ఈ సందర్భంలో స్మరణీయులు. వారు అన్నారు, అన్నమయ్య సంస్కృతం ఈ మామూలు సంస్కృత భాష నియమాలకి లొంగదు. ఈ వ్యాకరణ నియమాలు గనక నువ్వు పట్టుకొని చూస్తే అన్నమయ్య సంస్కృతంలో నీకవి చాలా చోట్ల పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి అని చెప్పి గౌరి పెద్ది వారు అన్నారు. వారికి ఒక ప్రత్యేకమైనటువంటి సంస్కృతం అన్నమయ్యది అన్నారు. అన్నమయ్య ఈ కీర్తనలు ఎలా మొదలుపెట్టాడు చూడండి, అయమేవ ఆది పురుషో. అయం ఇతడే, అయం అంటే ఇతడు, వీడు, ఏవా ఏ. చూడండి ఆ సమం కలపటంలో అయమేవ ఆది పురుషో, ఇతడే ఆది పురుషుడు రా, ఇతడే పరమాత్మరా అలా అనుకుని మనసులో అతన్ని శరణి వేడు. ఒక తెలుగుతనాన్ని సంస్కృతంలో గొప్పగా అన్నమయ్య మిళితం చేశాడు. ఈ ఏవాకి సంబంధించి ఇక్కడ కొంతమంది సంస్కృత పండితులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా తెలుసు కాళిదాసు భవభూతుల మధ్య జరిగినటువంటి చమత్కారం. సాధారణంగా ఒక పద్యం రాసినవాడు, ఓ రచన రాసినవాడు, నాబోటివాడు ఏ మోహన్ రావు గారి దగ్గరికి తీసుకెళ్ళి, అయ్యయ్యా ఇది ఎలా ఉందో కొంచెం చెప్పండి అంటే ఆయన ఇలా చూసి ఓకే అంటే అమ్మయ్య బాగానే ఉంది అని అనిపిస్తుంది. ఆయన ఓకే అనకుండా ఏం పక్క అలా పెట్టేశారనుకోండి, అబ్బా అని మనసుకి చివుక్కుమంటుంది ఔత్సాహికులకి. భవభూతి కూడా పాపం కాళిదాసు దగ్గర అప్పట్లో చిన్నవాడు, అందువల్ల ఆయన ఉత్తరరామ చరిత్రలో ఒక గొప్ప శ్లోకం రాశాడు. ఉత్తరరామ చరిత్ర నాటకంలో ఒక గొప్ప శ్లోకం సీతారాముల యొక్క దాంపత్యాన్ని వివరించేటువంటి శ్లోకం, అవిదిత గత యామ అని ఆ శ్లోకం మొదలవుతుంది. దాంట్లో చిట్ట చివర రాత్రి రేవం ఎరం సీత ఉంటుంది. చిట్ట చివరి పాదంలో రాత్రి రేవం ఎరం సీత అంటే రాత్రి ఏవం ఎరం సీత. వాళ్ళు అలా మాట్లాడుకుంటున్నారు ఆ యొక్క చేష్టల్లో రాత్రి ఈ విధంగా గడిచిపోయింది ఆ సీతారాములకి అని మొత్తం మీద భావం. ఈ శ్లోకాన్ని అంటే ఇది ఒక కథ, జరిగిందా లేదా అంటే ఆ స్వామికే తెలియాలి కథట. ఈ భవభూతి ఈ శ్లోకాన్ని ఒక శిష్యుడి చేతికిచ్చి కాళిదాసు దగ్గరికి పంపించాడు. పంపిస్తే కాళిదాసు యొక్క ముద్ర ఎలా ఉంటుందో చూడాలని, ఈయన ఈ శ్లోకాన్ని చదివి మెచ్చుకుంటాడా లేదా అని. కాళిదాసు ఏం మాట్లాడలేదు చండి శ్లోకం ఆ శిష్యుడు చదివి వినిపించాడు. వెళ్ళి మళ్ళీ కొద్దిసేపు ముంచున్నాడు శిష్యుడు, తిరిగి భవభూతి దగ్గరికి వచ్చాడు. రే ఆ శ్లోకం చదివావా? చదివానండి. ఆయన విన్నారా కాళిదాసు? విన్నారండి. ఏమన్నాడ్రా? ఏమనలేదండి. ఒక్క మాట అన్నాడండి మీ శ్లోకం అంతా విన్న తర్వాత, కొంచెం సున్నం ఎక్కువైంది, సున్న ఎక్కువైంది తీసుకురాపో అన్నట్టు. కొంచెం సున్నం ఎక్కువ, సున్న ఎక్కువైంది అంటే రాత్రికి ఏవం ఎరం తీస్, ఏవం కాదు ఏవంలో ఉన్నటువంటి ఆ సున్న తీసిపడే, సున్న తీసిపడేస్తే వాళ్ళిద్దరి యొక్క చిలిపి మాటల్లో చేష్టల్లో రాత్రే గడిచిపోయింది.
రాత్రి ఈ విధంగా గడిచిపోయింది కాదు, రాత్రే గడిచిపోయింది. అద్భుతమైనటువంటి కవితాభివ్యక్తి, రాత్రి రేవ విరంసి, రాత్రే గడిచిపోయిందని ఒక గొప్ప కవిత్వాభివృష్టిని తెలియచేసేటువంటి పదం. ఏవ పక్కన ఆ సున్న తీశాడు, అదిగో ఏవ అని అన్నమయ్య ఇక్కడ వాడుకున్నాడు. అయమేవా అయం ఏవా ఇతడే అయమేవ అయమేవ. ఇంక నో క్వశ్చన్, ఇంకొకళ్ళు లేడు. అయమేవ అయమేవ ఆది పురుషో, ఇంకొకళ్ళు గురించి చెప్పుకు నాకు. అయమేవ అయమేవ ఇతడే ఆది పురుషుడు, ఇతడే పరమాత్మ, ఇతన్నే మనం సేవించాలి అనేటువంటి అర్థం వచ్చేట్లుగా అయమేవ అయమేవ అని చెప్పి అన్నమయ్య చెప్పాడు. అలాగే ప్రసిద్ధమైనటువంటి శోభారాజు గారు పాడినటువంటి కీర్తనల్లో నాకు ఈ వ్యాఖ్యానం రాసేటప్పుడు పెద్ద సందేహం వచ్చింది. మొట్టమొదటి మీకు ఆ కీర్తనని కొంత చదివినిపిస్తాను. గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద. అద్భుతమైన కీర్తన, ఆవిడ చక్కగా ఆలపించారు. జగదభిరామ సహస్రనామ సుగుణధామ సంస్కృతనామ గగనశ్యామ ఘన రిపు భీమ అగణిత రఘువంశాంబుది సోమ. సరే, రఘువంశాంబుది సోమ ఇది చక్కగా ఉంది, ప్రయోగాలన్నీ బాగున్నాయి. కానీ మూడో చరణంలో మీలో కూడా కొంతమంది ఆలోచించుంటారు, గరుడ తురంగ కారోత్తుంగ శరభిభంగ పని చెయ్యనాంగ కరుణాపాంగ కమలాసంగ వర శ్రీ వెంకటపతి గిరిరంగ. చూడండి, మూడో చరణంలో మొట్టమొదటి పాదం, మొట్టమొదటి పంక్తి గరుడ తురంగ కారోత్తుంగ. సరే, నాకు ఇది రాసేటప్పుడు తలదిరిగింది. గరుడ తురంగ, గరుత్మంతుణ్ణి వాహనముగా కలిగిన వాడు బ్రహ్మాండం ఉందండి రాసిపడేశాను గరుడ తురంగ. ఎందుకంటే మా పప్పు వేణుగోపాలరావు గారిని మద్రాసులో సంగీతం దానికి ఆయన ఇప్పుడు సెక్రటరీగా ఉంటున్నారు. అట్లాగే అద్భుతమైనటువంటి అన్నమయ్య మీద, అన్నమయ్య అంటే ఆయనకి ప్రాణం, అన్నమయ్య మీద ఫ్లవర్స్ అని చెప్పి ఇంగ్లీష్లో పుస్తకం రాశారు ఆయన. అది పెద్ద పుస్తకం, ఇంత ఈ సైజులో ఉంటుంది. అన్నమయ్య అంటే విపరీతమైన ప్రేమ. అలాగే నాట్యశాస్త్రాన్ని అభ్యసించారు పప్పు వేణుగోపాలరావు గారు. మంచి సంస్కృత ఆంధ్రాల్లో మంచి పట్టున్నటువంటి వ్యక్తి ఆయన. నా పుస్తకానికి పీటిక రాస్తూ నేను పడ్డ బాధను ఆయన రోజు ఏ రోజు నేను చెప్పుకోలేదు. కానీ నా పుస్తకానికి పీటిక రాస్తూ ఆయన ఎలా గమనించాడో ఒక వాక్యం రాశాడు. నాకు తెలుసు పతంజలి వీటికి అర్థాలు రాయటానికి ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా ఏడ్చి ఉంటాడు, ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా ఏడ్చి ఉంటాడు. నిజంగా జరిగిన విషయం అండి. ఎందుకంటే ఒక్కొక్క పదం దగ్గర అన్నమయ్య పట్టుకుంటాడు, పట్టుకొని చెప్పు చూద్దాం దీనికి నువ్వు అర్థం ఎలా చెప్తావో చూస్తాను అని పట్టుకుంటాడు. చూడండి నిజంగా ఇక్కడ గరుడ తురంగ కారోత్తుంగ ఏంటిది, గరుడ తురంగ వరకైతే ఓకే, కారోత్తుంగ అంటే ఉత్తుంగ అంటే ఏదో పొడవైనటువంటి వాడని ఏదో అర్థం చెప్పుకుంటాం. కారోత్తుంగ కారోత్తుంగ అంటే అప్పుడు అమ్మా అన్నమయ్య సంస్కృతం చాలా ప్రత్యేకమైనటువంటి సంస్కృతం. ఈయన సంబోధనల్ని ఎక్కడికెక్కడ మనం విడగొట్టుకోకూడదు. అమ్మ చూడండి, ఒక్కొక్క చిన్న విషయం కూడా గొంతు మనకు చెప్తే ఇంత చిన్న విషయాన్ని మనం మర్చిపోయామనిపిస్తుంది. గరుడ తురంగ ప్లస్ ఆకార ఉత్తుంగ, గరుడ తురంగ ప్లస్ ఆకార ఉత్తుంగ, గరుడ తురంగ ఆకార ఉత్తుంగ, ఆ రెండు సంబోధనలు కలిపేస్తాడు. మనం పాట పాడేటప్పుడు, మనం చదువుకునేటప్పుడు, పుస్తకం రాసుకునేటప్పుడు గరుడ తురంగ కారోత్తుంగ, గరుడ తురంగ రామునితో రాముని తోట చివరుండిట్లని రాముని, గరుడ తురంగ కారోత్తుంగ. ఇక అంతేపటి మనసు అక్కడికే వెళ్ళిపోతుంది. కానీ గరుడ తురంగ ఆకారోత్తుంగ, ఆకారంలో మంచి పొడవైనటువంటి వాడు స్వామి, తక్కువ వాడు కాదు. అజానుబాహు విగ్రహం, రామం అజానుబాహుడు, అందువల్ల ఆకారోత్తుంగ అంత పొడవైనటువంటి వాడు. అలా అన్నమయ్య సంస్కృతంలో ఒక్కొక్క విశేషణం దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే వేరే రకమైనటువంటి అర్థాలు వస్తూ ఉంటాయి సంస్కృత సంకీర్తనల్లో. అలాగే అంటే నేను ఇప్పుడు మొత్తం ఈ 90 సంస్కృత కీర్తనలో కొన్ని వాచినిగా కొన్ని మీకు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాను. దయచేసి ఆ పుస్తకం మీరు ఆ సంపూర్తిగా చదివి నా ఎందు కరుణ ఉంచి అన్నమయ్య యొక్క మధురమని గ్రోలండి.
సంపూర్తిగా చదవండి. నాలో ఏవైనా రాయటంలో ఎక్కడైనా పొరపాటు పడితే అదే ఫస్ట్ పీఠికలో కూడా రాసుకున్నా, ఎక్కడైనా పదం తొట్టిల పడితే విభుదులు సవరిస్తే మలిముద్రణంలో సవరించుకుంటాను అని. అందువల్ల పూర్తిగా చదివి మాధుర్యాన్ని ఆస్వాదించండి. అన్ని కీర్తనలకి ఎక్కడన్నా మీకు అనిపిస్తే దయచేసి మాకు కానీ మోహన్ రావు గారికి కానీ తెలియచేయవలసిందిగా మనవి. ఇంకొక కీర్తన అండి, ప్రసిద్ధమైనటువంటి కీర్తనే డోలాయాంచల డోలా. ఇందులో అంటే నన్ను పట్టుకున్న సందర్భాలు గల కీర్తనలు మాత్రమే నేను ఈ గంట గంటన్నర సమయంలో మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాను. మిగిలినవి ఎలాగూ పుస్తకంలో మీరు చదవాలని చెప్పి నా యొక్క ఆశ. డోలాయాం చల డోలాయాం హరే డోలాయాం. సరే, దీని అర్థం ప్రసిద్ధమైనటువంటి అర్థమే డోల. సాధారణంగా చిన్నతనంలో నాకు తెలిసేది కాదు ఉయ్యాల దంపాల. చిన్నతనంలో ఏంటి ఉయ్యాల దంపాల ఉయ్యాల దంపాల ఉయ్యాల దంపాల అంటుంటారంటే, నేను జానపద గీతాల మీద నాకు ఎంఏలో ఒక ప్రత్యేకమైన పేపర్ ఉన్నప్పుడు అప్పుడు దంపాల అంటే ఏంటో తెలిసింది. ఉయ్యాల దంపాల అనేది ఏదో ఒక సామూహికమైనటువంటి ఒక పదం, రెండు అర్థాలు అనుకున్నాను. ఉయ్యాల అంటే ఉయ్యాల, దంపాల అంటే ఉయ్యాల ఉచ్చేటువంటి సమయంలో పాడేటువంటి పాట, దాన్ని దంపాల అంటారు అని అప్పుడు నాకు తెలిసింది. అంటే కొన్ని కొన్ని పదాలు ఎప్పుడు తెలియాలో స్వామి అప్పుడే మనకి అనుగ్రహిస్తాడు. అట్లా ఒక దంపాల స్వామివారికి ఊంజల్ సేవ తిరుపతిలో పెద్దలు మీ అందరికీ తెలుసు. అన్నమయ్య ఆ రోజుల్లో ఉట్టిగా మాటల వ్యక్తి కాదండి. అన్నమయ్య కుటుంబీకులకు కూడా ఈరోజు వాళ్ళని నెత్తి మీద ఎందుకు పెట్టుకుంటున్నారంటే, తమ భూముల్ని తెగనమ్మి స్వామివారి అక్కడ శాసనాల్లో ఇప్పటికీ రాసి ఉన్నాయి. తమ భూములన్నింటినీ కూడా తెగనమ్మి స్వామివారి యొక్క ఆరాధనా కార్యక్రమాలకి వినియోగించారు. రకరకాల కార్యక్రమాలు అన్నమయ్య కాలంలోనే కొన్ని ఏర్పరిచాడు. కళ్యాణం కానివ్వండి, ఆ సందర్భంగా కొన్ని పాటలు రాశాడు. కళ్యాణం జరిపించాడు, ఆ సందర్భంగా కొన్ని పాటలు రాశాడు. ఊంజల్ సేవ జరిపించాడు, ఆ సందర్భంగా కొన్ని పాటలు రాశాడు. ఈ రకంగా జీవితం అంతా కూడా వేసే ప్రతి అడుగు ప్రతి పదం కూడా స్వామిదియే తలుచుకొని సేవ చేశాడు. కాబట్టే ఆ మహానుభావుడి కీర్తనని ఈరోజు మనం ఇక్కడ తలుచుకుంటున్నాం. డోలాయాం చల డోలాయాం, ఆ ఉయ్యాలలో చల చల ఊగు ఊగు స్వామి పద పద డోలాయాం చల డోలాయాం చల ఊపుతున్నాడు. ఊపుతూ ఇక్కడ దశవిధ అవతారాలు చెప్పాడు, దశ అవతారాలు చెప్పాడు ఆ కీర్తనల్లో. మీనకూర్మ వరాహ మృగపతి అవతార దానవారే గుణసౌరే ధరణీధర మరుజనక. సరే, మీనావతారం మనందరికీ తెలుసు, కూర్మావతారం తెలుసు, వరాహావతారం తెలుసు, మృగపతి నరసింహావతారం తెలుసు. ఇక్కడ పట్టుకున్నటువంటి ఇందాటి పదంలాగా కారోత్తుంగ పదంలాగా ఈ డోలాయాంచల డోలాయాంలో ఆ 29 సంపుటాలు టీటీడీ వారు ప్రచురించినటువంటి వాటిల్లో ఒక పదం ఎలాగుందంటే అండి, శారపాణి అంది. శారపాణి అది శీరపాణి. అంటే కొన్ని పదాలు ఆ ముద్రణలో కూడా పాపం పరిష్కారంలో ఇప్పుడు ప్రింటింగ్ చేసేటప్పుడు పొరపాట్లు వస్తుంటాయి. శీరపాణి ఘోషమనే శ్రీ వెంకటగిరి కూట నిలయ అని చెప్పి అన్నమయ్య ఈ కీర్తన చిట్ట చివరిలో రాశాడు. ఇట్లాంటి కొన్ని పదాలు ఇక్కడ దశావతారాలని చాలా అద్భుతంగా ఈ కీర్తనల్లో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి యొక్క ఆ గళంలో కూడా మనందరం విన్నాం. అన్నమయ్య యొక్క ప్రసిద్ధమైనటువంటి సంస్కృత సంకీర్తన. అట్లాగే నారాయణతే నమో నమః. ఇక ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరీ మంత్రం చదివితే ఎంతటి ఫలితం ఉంటుందో, అష్టాక్షరీ మంత్రం యొక్క ఉచ్చారణ అంతా కూడా ఆ మంత్ర ప్రభావం అంతా కూడా ఈ కీర్తనలో అన్నమయ్య పట్టుకొచ్చేసాడు. అంత అద్భుతం, తన మనస్సు పెట్టి అద్భుతంగా రాసినటువంటి కీర్తన. నారాయణతే నమో నమో, నారద సన్నుత నమో నమో. ఏమండి ఇంకొకటి చేత సన్నత ఇంకొకటి చేత పొగిడేటువంటి వాడు అని అనొచ్చు కదా. ఆ వేసేటువంటి పదాలు
ఆ మహానుభావుడు మహాకవి అంటుంటాడు చూడండి, పదాలు ఆలోచించలేని వాళ్ళు పదాలను అనుసరించి అర్థాలు వస్తుంటాయి. వాళ్ళు ఆలోచించి ఈ పదం ఇక్కడ రాద్దాము, ఈత సరిపోయిందా లేదా, క్రాస్ ఇక్కడ సరిపోయిందా లేదా. ఆ మహాకవులు వాళ్ళు రోజుల యాగం కింద చేసినటువంటి వాళ్ళు. నారద సన్నత నమో నమో, నారం దదాతి, జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు నారదుడు. మన సినిమాల్లో చూపించినట్టు తగాదాలు పెట్టేటువంటి వాడు కాదు. ఆ మహానుభావుణ్ణి నారద భక్తి సూత్రాలు శాసించాడు. భక్తి అనేది ఎలా ఉండాలిరా అప్పి అబ్బి అని చెప్పి భక్తి యొక్క స్వరూపం ఏమిటో అద్భుతంగా ఆవిష్కరించినటువంటి వాడు నారద. భక్తి సూత్రాలు చదివితేనే భక్తి యొక్క తత్వం ఏమిటో మనందరికీ బోధపడుతుంది. తప్పనిసరిగా ప్రతివాడు చదవలసినటువంటివి నారద భక్తి సూత్రాలు. అందువల్ల ఆ నారదుల వారి యొక్క పేరు ఇక్కడ పట్టుకొచ్చాడు నారద సన్నత. అటువంటి నారదుడి చేత పొగడబడేటువంటి వాడా నీకు నమో నమో అని అంటూ ఇక్కడ శ్రీ భాష్యం అప్రాచార్యుల వారు ఈ సాయంకాలం, ఈ సంధ్య వేళ, ఈ రాత్రిపూట ఆ మహానుభావుల్ని, ఎందుకంటే సత్పురుషుల్ని చూస్తే పుణ్యం, వారి మాటల్ని వింటే పుణ్యం, అలాగే వారు రాసిన దాన్ని మరలా ఒకసారి చదువుకుంటే కూడా మనకు పుణ్యం లభిస్తుంది. శ్రీ భాష్యం అప్రాచార్యుల వారంటే రామాయణ ప్రవచనాలకి తన జీవితాన్ని సర్వస్వం. ఎందుకంటే నాకు అప్పుడప్పుడు విపరీతంగా ఏడుస్తుంటానండి, ఎందుకంటే అటువంటి నిస్వార్థ పనులు పూర్తిగా పూర్తిగా అంకితమైపోయినటువంటి వారు. అట్లాగే ఎన్ని వేల పుస్తకాలు ఉన్నాయి చదవలసినటువంటి పుస్తకాలు, జీవితమా చాలా చిన్నది. ఇన్ని వందల పుస్తకాలు, ఇన్ని వందల వెలుగులు మన ఎదుట ఉన్నాయి. ఒక్కటి చదివేసరికి ఒక్క విభాగం తీసుకుంటే, ఒక తత్వం తీసుకుంటే జీవితం అయిపోతుంది, ఒక మీమాంస తీసుకుంటే జీవితం అయిపోతుంది. ఎట్లా గుండె గుబులేస్తుంటుంది, కళ్ళప్పుడు ధారాపాతం వచ్చి అమ్మని చరణ వేడుకుంటూ ఉంటాను. ఇన్ని పుస్తకాలు వాళ్ళు శ్రమపడి రాసిపెట్టిపోయారు, ఒక్క పుస్తకం కూడా పూర్తిగా మనం చదవలేకపోతున్నాం. ఎంతటి దురదృష్టకరమైనటువంటి హీనమైనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. అందుకే నేను తప్పనిసరిగా అటువంటి పెద్దవాళ్ళు చెప్పేటువంటి మాటలు ఎక్కడైనా వినపడుతూ ఉంటే తప్పనిసరిగా దానికి సమయం వెచ్చిస్తాను. ఎందుకంటే అన్ని పుస్తకాలు చదివినటువంటి ఫలితం వారి మాటల్లో మనకి కనపడుతుంది కాబట్టి. శ్రీ భాష్యం అప్రాచార్యుల వారు సుందరకాండకి అద్భుతం వారికి తెలుసు. అందులో రాశారండి నమః అనేటువంటి పదానికి ఆ నమో నమో, ఇక్కడ ఆ నమో నమో అన్న పదాన్ని రెండు సార్లు విరిక్తి చేయటంలో ఉన్నటువంటి ఆ సారస్వం ఏమిటో మీకు చెప్తున్నాను. ఆ నమః అన్న పదాన్ని సుందరకాండ దీపికలో శ్రీ భాష్యం వారు రాస్తూ మా మహ అంటే నాది నా కాదు అని నమశ్శబ్దానికి అర్థం శ్రీ భాష్యం వారు. అందుకని ఎవరికైనా మనం కేవలం మన భారతీయ సంస్కృతిలోనే ఎదుటి వ్యక్తికి మనం నమస్తే అంటాం, మిగతా వాళ్ళు గుడ్ మార్నింగ్ లేకపోతే గుడ్ మార్నింగ్. కానీ కేవలం మన భారతీయ సంస్కృతిలోనే ఒక వ్యక్తిని చూస్తూ హృదయపూర్వకంగా నమః తే, తే అంటే సంస్కృతంలో నీకు నమః నమస్కారం. నీకు నమస్కారం కాదు, అరే బచ్చ నీకు కాదు, తిష్టతి అంగుళం దశాంగుళం లోపల ఉన్నాడు మహానుభావుడు, లోపల ఉన్నటువంటి ఎందుకంటే నీలో ఉన్నటువంటి వాడు నాలో ఉన్నాడు కాబట్టి నీకు నమస్కారం చేస్తున్నానంటే నీకు కాదు, నీలో ఉన్న పరమాత్మ అంశకి నేను నమస్కారం చేస్తున్నా. అది ఉన్నంత వరకు నువ్వు శివం, అది పోతే నువ్వు స్థలం. అందువల్ల అది ఉండబట్టి నీకు నేను నమస్కారం, నీకు నా నమస్కారం. అందువల్ల నమః తే అని ప్రతి వ్యక్తిని ప్రతి జీవిని ఈ సంస్కృతి నమస్కారం చేయమంది, నమః తే అనమంది. ఎందుకంటే ఆ ఒక్క పదం ఉచ్చరించండిరా, మన సంస్కృతి యొక్క తాళం చెవి మీ చేతుల్లో పెట్టేస్తున్నానురా, ఆ ఒక్క పదం లోపల అర్థం తెలుసుకుంటే చాలరా మీరు బాగుపడిపోతారు. ప్రతి వ్యక్తిలోనూ పరమాత్మ ఉన్నాడు అన్న ఒక్క విషయం తెలుసుకుంటే చాలు ఎదుటి వ్యక్తి మీద నువ్వు కోపద్వేషాలు తెచ్చుకోలేవు. ఎందుకంటే వాడిలో ఉన్న అంశే నీలోనూ ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి మీద నువ్వు ఎందుకు బాధపడతావు, వాడు నాకంటే ఎదిగిపోయాడని చెప్పి ఎందుకు నువ్వు వెలవెల్లాడిపోతావు, ఎందుకంటే వాడిలో ఉన్న అంశే నీలోనూ ఉంది అనే అంశం నీ హృదయంలోకి వస్తుంది అని ఇంత విషయం నీ మనస్సులో మదనం జరుగుతుంది. వాడిని కూడా శివస్వరూపుడిగా నువ్వు చూస్తావు, ఆ జీవిని కూడా. అందుకని ఇదొక్క పదం అనండి రా చాలు, నువ్వు పరిశుద్ధం అవుతావు.
అని చెప్పి నమః నమస్తే అని అన్నారు అన్నమాచార్యుల వారు కూడా. అందుకే నమో అని ఒక్కసారి అంటల్లా నారాయణతే నమో నమో ఇక రెండు సార్లు చెప్పామంటే ఇక దానికి తిరుగు లేదు, అయిపోవాల్సిందే. నమో నమో స్వామి లెక్క పెట్టుకో, మనం లెక్క పెడుతుంటే ఒక స్వామి మనందరం ఎక్కడెక్కడ ఏం చేసామో స్వామివారు కౌంట్ చేసుకుంటూ ఉంటాయి. అయ్యో నేను రెండు సార్లు చూసుకో, నారాయణతే నమో నమో అని ఒక్కసారి అంటున్నాను నేను, నమో నమో రెండు సార్లు అంటున్నాను. నా యొక్క బాధని నా హృదయ ఆవిష్కరణని నువ్వు తెలుసుకో స్వామి అని చెప్పి అద్భుతమైనటువంటి కీర్తన. అందులో ఉండేటువంటిది అక్షరాలు కాదు, నేను ఎక్కడో వ్యాఖ్యానంలో ఒక మాట రాశాను, స్వామివారి యొక్క పదాల కాంతి అన్నమయ్య రాసిన పదాల మీద పడిందేమో, స్వామివారు రాసినటువంటి స్వామివారి యొక్క పదాల కాంతి అన్నమయ్య రాసిన పదాల మీద పడిందేమో, అందుకే అంత జిగజిగజిగజిగా మెరిసిపోతూ ఉంటాయి, హృదయాన్ని ఆకర్షిస్తూ ఉంటాయి స్వామివారి యొక్క ఆస్థాన కవి అన్నమయ్య. అట్లాగే భావయామి గోపాల బాలం, మన సేవితం తత్పదం చింతయేయం సదా చింతయేహం సదా. ఇది కూడానండి ముద్రణలో ఇప్పుడు కూడా మీరు చూసుకోవచ్చు, టీటీడీ వారి యొక్క ముద్రణలో చింతయేయం ఉంది కింద. వాళ్ళు కూడా ఇది ఏమిటో, ఎందుకంటే లేఖకులు పాపం నాలాగా సంస్కృతం పూర్తిగా వచ్చినటువంటి వాళ్ళు కాదు, అందువల్ల ఎవరో పైవాళ్ళు చెప్తే వాళ్ళ తాతగారు చెప్పింది ఇట్లా వెంట వెంటనే ఏదో మొత్తానికి రాసి పెట్టారు, అందుకు వాళ్ళకి మనం కృతజ్ఞతలు చెప్పాలి. చింత ఏఎం అని రాశాడు లేఖలో. పాపం గౌరిపెద్ది వారు కూడా ఇది ఏంటండి, ఇది చింత ఏఎం అంటే ఎలా కుదురుతుంది. భావయామి గోపాల బాలం మన సేవితం తత్పదం చింత ఏఎం బాలేదబ్బా, చింత ఏహం అహం చింతయే. ఇది కూడా కొంచెం అన్నమయ్య సంస్కృతం అయితే ఒప్పుకున్నాం, అహం చింతయే నేను చింతిస్తూ ఉంటాను. ఇట్లా దీన్ని సమన్వయం చేసి ఇక్కడ గొప్ప పదం ఉందండి, వ్యాకరణంకి వచ్చే పక్కన పెడదాం. మనస్సేవితం పవిత్రమైనటువంటి ధనుర్మాసపు రోజుల్లో ఆ పదాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనస్సేవితం భావయామి, మనస్సేవితం మనస్సు చేత సేవించబడుతున్నటువంటి ఆ గోపాల బాలుణ్ణి నేను భావిస్తూ ఉన్నాను. శరీరం కాదు, ఇందాక మోహన్ రావు గారు అధ్యక్ష ఉపన్యాసం ప్రధాన అతిథి ఉపన్యాసంలో చెప్పారు, ఊరికే ఏదో రెండు పూలు ఇలా వేసేయటం కాదు, మా గురువు గారు కూడా చెప్పారు కృష్ణమూర్తి గారు, పూలు ఇలా వేయటం కాదు, ఏదో చేతులు కాళ్ళు ఆడుతున్నాయా అని కాదు, మనస్సేవితం మనస్సు చేత సేవించు. ఇప్పుడు నేను చెప్తూ ఉంటే అన్నమయ్య పదాలు వింటూ ఉంటే మీ లోపల తెలియనటువంటి ఆనందపు మొలకలు పులకింతలు మీకు కలుగుతూ ఉంటే మీరు మనస్సేవితులు. సరే వాడు దావనేది వాడు చెప్పుకుపోతున్నాడు విందానులేని కూర్చుని ఉంటే భోజ మహారాజు గారి ఆస్థానంలోకి ఒకసారి ఒక బ్రహ్మరాక్షసుడు ఒక పుర్రెను పట్టుకొచ్చాడు, ఒక పుర్రెను పట్టుకొచ్చాడండి, పట్టుకొచ్చి మూడు పుర్రెలు పట్టుకొచ్చాడు, మూడు పుర్రెలు పట్టుకొచ్చి ఇందులో నెంబర్ 1 నెంబర్ 2 నెంబర్ 3 చెప్పన్నాడు, చెప్పకపోతే మొత్తం అందరినీ మింగి పడేస్తాడు. అరే పుర్రెల్లో నెంబర్ 1 నెంబర్ 2 నెంబర్ 3 ఎట్లా చెప్తామయ్యా మనం, అది ఎట్లా కుదురుతుంది అని చెప్పి పాపం ఆ పండితులు వీళ్ళందరూ తలబద్దలు కొట్టుంటే కాళిదాస మహాకవి అంటే సరదాగా ఉంటాయండి ఆ కథలు, చదవాలి మనస్సుకి ఎంతో ఆహ్లాదం కలుగుతూ ఉంటాయి. కాళిదాస మహాకవి నేను తెలిసి పడేస్తాను, ఒక పెద్ద ఇనప ఊత తెప్పించండి మహారాజా అన్నాడు, ఈ పుర్రలు ఈ పుర్రెల్లో ఏది నెంబర్ 1 నెంబర్ 2 నెంబర్ 3 నేను తేల్చేస్తానని చెప్పి అని చెప్పి మొదటి పుర్రెలోకి దాన్ని మొట్టమొదటి దాన్ని ఇట్లా దూర్చాడు, రెండో చెవిలో నుంచి బయట మహారాజా నెంబర్ 3 అధమం ఈ చెవితో ఉన్నది ఈ చెవి, రెండో పుర్రెలోకి మళ్ళీ ఇనప ఊసను పెట్టాడు, పెడితే ఆ పుర్రె లోపల ఉన్నప ఊత ఇటు పక్కకి వెళ్లకుండా ఇట్లా బయటకు వచ్చింది. వీడు పర్వాలేదు కానీ ఏది మనసులో మాత్రం పెట్టుకోడు, వెన్న వెంటనే బయటకు ఎక్కేయటమో ఏదో చెప్పేసేస్తూ ఉంటాడు. కాబట్టి ఇది మధ్యమం అధమం కాదు కానీ ఇది మధ్యమం, ఇది నెంబర్ 2. మూడో పుర్రెలోకి దూరిస్తే ఆ ఇనప ఊత ఇట్లా ఇట్లా రాలేదు ఇట్లా పోలేదు ఇలా పైకి వెళ్ళేది.
పైన పోవచ్చు ఆటోమేటిక్ గా ఇట్లా పైకి వచ్చేసింది ఇలా వంకర ఇలా ఎల్లాకారంలో ఇలా పైకి వచ్చేసింది మహారాజా ఇది నెంబర్ వన్ ఎట్లా ఏది విన్నామో అది వెంటనే బుర్రకి ఎక్కించుకుంటాడు బుర్రలో దాన్ని నిల్వ చేస్తాడు ఈనాటి సైన్స్ కూడా చెప్తోంది పక్కన సైన్స్ లెక్చరర్ గారు కూడా ఉన్నారు ఏంటంటే సైన్స్ ఏం చెప్తోందంటే కణాలు ఉంటాయి రా అబ్బాయి బోలెడు కణాలు రా నాయన నువ్వెంత ఆలోచిస్తుంటే అన్ని కణాలు చచ్చిపోతాయిరా నాయన కొత్త కణాలు పుడుతుంటాయిరా కొత్త కణాలు సైన్స్ నిరూపిస్తోంది కొత్త కణాలు పుడుతుంటేనే మనిషిలో చైతన్యం వస్తుందిరా టీవీల ముందు కూర్చొని క్రికెట్ చూస్తూ ఒక సినిమా చూస్తూ ఒక రికార్డింగ్ డాన్స్ చూస్తూ నువ్వు కేవలం కళ్ళు అప్పగిస్తున్నావురా నీ కణాలకి పని చెప్పట్లేదురా కణాలకి పని చెప్పడం అంటే ఆలోచన చేయటం రా నువ్వు ఆలోచన చేసిన కొద్దీ పాత కణాలు నశించిపోతాయి కొత్త కణాలు పుడుతూ ఉంటాయి ఎంతగా కొత్త కణం పుడితే నీలో అంత చైతన్యం వస్తుందిరా చూడండి ఈనాడు ఏదైతే సైన్స్ చెప్తూ ఉన్నదో అది ప్రాచీన కాలంలోనే చిన్న చిన్న కథల్లో మన వాళ్ళు ఆవిష్కరణ చేశారు కాకపోతే వచ్చిన చిక్కు ఏంటంటే దానిని దీనిని సమన్వయం చేసుకోగలగాలి దానికి ఓపిక తీరిక మనకి ఉండాలి ఇక్కడ ఈ భావయాని గోపాల బాలనలో కట్టి ఘటిత మేఖల నాకు చాలా ఈ 90 సంస్కృత కీర్తనల్లో మొన్నోసారి ఎవరు అడిగారు ఇంటర్వ్యూలో మీకు బాగా నచ్చిన కీర్తన ఒక్కటే ఒక్కటి చెప్పండి అన్నారు ఏ కీర్తన అండి అన్న భావయామి గోపాల బాల నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఆ చిన్ని కృష్ణుడు ఆయన తలుచుకుంటూ ఉంటే ఆ తెలియనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆనందం మనకి లభిస్తుంది ఎంతటి చిత్రం గీచాడో చూడండి ఆయన చేత వెన్నముద్ద చెంగల్వ పూదండ అని చిన్నప్పుడు మన అమ్మ మన చేత పాడించినటువంటి కీర్తన ఉన్న చూడండి పద్యం ఉన్న చూడండి ఆ పద్యం రాసిన వాడు తాళ్లపాక అన్నమయ్య చూడండి ఈనాడు మనం కవులు ఒక చిన్న పుస్తకం వేసుకుంటే నా రచనలు నా ఊరు వీళ్ళు వాళ్ళు మొత్తం డీటెయిల్డ్గా బయోడేటాతో సహా ఎక్కడ నా అంశం తప్పిపోతుందేమో అని చెప్పి మొత్తం ప్రతిదీ రాసి ఒక ఈ ముందు అసలు విషయం కంటే కూడా ఇది ఎక్కువ మనం చేస్తాం కానీ వాళ్ళు నిస్వార్థం నిస్వార్థం అందాలి జనాలకి ఆధ్యాత్మిక సౌరభం అందాలి అంతే మామూలుగా బాగా చదువుకున్న వాడు శ్లోకం చదువుకుంటాడు సంస్కృతం రానటువంటి వాడు తేలిక పదాల్లో చదువుకుంటాడు అని చెప్పి అన్నమయ్య రాసినటువంటి అద్భుతమైనటువంటి పద్యం చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ తెలుగులో రాశాడు ఆ తెలుగులో రాసిన దానికి సంస్కృత కీర్తన బాగా చదువుకున్న వాళ్ళ కోసం రాశాడు భావయామి గోపాల బాల ఆ చరణం చూడండి కట్టి ఘటిత మేఖల ఖచ్చితమణి ఘంటిక పటల నినదేన విభ్రాజమానం కుటిల పద ఘటిత సంకుల సింగిత ఇక్కడ ఇక్కడ కూడా పదం పట్టిందండి సింగితే నతం అని మూలం సింగితే నతం అంటే అన్వయం కుదరదు దీన్ని మళ్ళీ మార్చుకున్నాం సింగితానతం చెటుల నటన సముజ్వల విలాసం ఆ భావన ఒక్కసారి మీకు నేను వివరిస్తాను ఆ కృష్ణయ్య నడుస్తూ ఉంటేట నడుస్తున్నాడు ఒకసారి మనసులో తలుచుకుందామండి ఆ నడుస్తూ ఉంటే ఆ మొలతాడికి ఉన్నటువంటి ఆ చిరు గంటలు అందంగా మోగుతున్నాయి మోగుతుంటే ఇక్కడ ఒక వాక్యం రాసుకున్న ఆనందంతో పొంగిపోయి అసలు మన హృదయాలే గంటల కింద మారిపోయినాయేమో అట్లా నడుస్తూ అదిగో మనల్ని అనుగ్రహించడానికి వ్యత్యస్త పదార విందం కృష్ణయ్య నృత్యం చేస్తున్నాడు అటుకాలు ఇటు ఇటుకాలు అటువి వేసి గల్లు గల్లుని ఆయన అంటూ ఉంటే మా బాలకిట్టయ్య కృష్ణుడు అంతం కంటే కూడా కిట్టయ్య అంటే ఎంతో సన్నిహితంగా వచ్చినట్లుగా స్వామి మనకు అనిపిస్తుంది ఆ విలాసం ఎవరికైనా ఉంటుందా అట్లాగే రెండో చరణంలో ఆ మహానుభావుడు అన్నమయ్య అంటాడు కర్రకలిత నిరత కర్రకలిత నవనీతం ఎప్పుడు చేతిలో వెన్న ముద్ద పట్టుకొని ఉంటాడు ఏమన్నా ఆయనకేం పని లేదండి ఈ చిత్రకారులకు కానీ లేకపోతే ఈ కవులకు కానీ కృష్ణుడు అనేసరికి వెన్న మన ముద్ద వెన్న దొంగతనం ఏంటండి బాబు ఇంకో ఇంక అసలు ఇంకా లేకపోతే గోపికల ఇళ్లలోకి వెళ్ళి ఆ దొంగతనం చేశాడు లేకపోతే వాళ్ళ బట్టలు రాసారు ఇది ఇదేనా కృష్ణుడిది వెన్న ముద్ద ఏంటండి ఎప్పుడు ఆయన చేతుల్లో వెన్న ముద్ద ఉండవలసినటువంటి అవసరం ఏముంది అంటే ప్రపంచం నీళ్ల లాంటిది
చాలా జాగ్రత్తగా అన్వయం చెప్పారండి. తత్వశాస్త్రం చెబుతోంది ప్రపంచం నీళ్ళ లాంటిది, మనస్సు పాల లాంటిది. నీళ్ళల్లో పాలని కలిపితే పెద్దలు బాగా దీన్ని అర్థం చేసుకోవాలని వేడుకుంటున్నాను. నీళ్ళల్లో పాలని కనుక కలిపితే స్వచ్ఛమైనటువంటి పాల ఉనికి మనకి కనిపించదు. మరి అదే పాలని పెరుగుగా మార్చి గనక చిలికామనుకోండి, వెన్న వస్తుంది. అదే పాలని పెరుగుగా మార్చి గనక చిలికితే వెన్న వస్తుంది. ఆ వెన్న ముద్దని నీళ్ళల్లో ఉంచితే అది నీళ్ళల్లో కలవదు, తేలుతుంది. మన జీవుల మనస్సు కూడా వెన్న కావాలి, వెన్న ముద్ద కావాలి అని మనకి ప్రబోధించడానికి స్వామి అలా వెన్న ముద్దని చేతిలో పట్టుకున్నారు. పద్మపత్ర నివాంభస రెడీ, వెళ్ళిపోవటానికి రెడీగా ఉండాలి. కూర్చుంటావా, కూర్చో, అయిపోయిందండి టైం వచ్చేసాయి. ఓకే, పద్మపత్ర నివాంభస. ఆ రకంగా మన మనస్సుని సంసిద్ధం చేసుకోగలగాలి. అది జీవులకి నేర్పటం కోసం వెన్న ముద్దని అలా పట్టుకున్నాడు అంతేగాని ఆయనకేం లేక, మహారాజు రాజుగారి బిడ్డ వెన్న కావాలంటే బిందెలు బిందెలు కుండలు కుండలకి ఆయనకి వెన్న వేస్తారు, కుండలు వెన్నతో స్నానాలు చేయిస్తారు. కానీ వెన్న దొంగతనాలు అస్తమాన వెన్న పట్టుకోవటం అంటే మీ మనస్సును అలా చేసుకుంటారా బాబు అని మనకి ప్రబోధం చేయటానికి కృష్ణ పరమాత్మ అలా పట్టుకుని ఉన్నాడు. అట్లాగే మర్కట కిశోర న్యాయం, అట్లాగే మార్జాల కిశోర న్యాయం. కోతి ఒక కొమ్మ నుంచి ఇంకొక కొమ్మకి దాటేటప్పుడు తల్లి కోతికి పిల్ల కోతి బాధ్యత లేదు, పిల్లే తల్లిని పట్టుకోవాలి. కానీ మార్జాల కిశోర న్యాయంలో పిల్లి పాపం పిల్లల్ని జాగ్రత్తగా పట్టుకొని వెళ్తుంది, పాపం ఆహారం కూడా అందిస్తుంది. అన్నమయ్య లాంటి మహాభక్తులు శరణు 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 అని అస్తమాను ఆయన పాటల్లో శరణు శరణాన్ని ఎందుకంటున్నారంటే ఈ రెండవ న్యాయం. అయ్యా, కోతిలాగా మేము నిన్ను పట్టుకోవటం కాదు, మమ్మల్ని నువ్వు పట్టుకోనాయన, అందుకే నీకు శరణు. మాకు ఆహారం అందించు, నేనేం చేస్తున్నా సరే ఒరే పక్కకి వెళ్తున్నావు రా, బురదరా అక్కడ బురదలో కాలు పెడుతున్నావు రా, అంత పక్కన. పిల్లి పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో, ఎంత రక్షణ చేస్తుందో స్వామి, మమ్మల్ని కూడా అలా నువ్వు అనుగ్రహించు. అందుకు మేము చేయదగింది ఒకటే ఒక్కటి, శరణు శరణు. నిన్నెప్పుడూ కూడా మేము శరణు వేడుకుంటాం. వైష్ణవంలో ఉన్నటువంటి ఆ శరణాగత తత్వాన్ని పతాక స్థాయికి చేర్చినటువంటి వాడు అన్నమయ్య. ప్రతి పాటలో కూడా ఆ శరణాగతిని చాలా అందంగా, అంతర్నినాదంగా, అంతర్నాదంగా అన్నమయ్య తన గీతంలో పొదివాడు. అలాగే రాజీవ నేత్రాయ రాఘవాయ నమో, సౌజన్య నిలయాయ జానకీశాయ. చతుర్థి విభక్తితోటి ఆడుకున్నాడు ఈ పాటలో. జానకీశాయ సీతమ్మ వారి యొక్క ప్రభు అయినటువంటి ఓ రాజీవ నేత్రుడైనటువంటి ఆ మహావిష్ణువుకి నీకు నేను నమస్కారం చేస్తున్నాను. అట్లాగే అన్నమయ్య కీర్తనల్లో పదంతో ఆడుకుంటారండి ఆయన. నిజంగా అన్నమయ్య మీద పిహెచ్డీలు ఇప్పుడు సుమారుగా నాకు తెలిసి ఒక 150 వరకు వచ్చాయి. కానీ చేయదలుచుకుంటే ఒక్కొక్క పదం ఆయన ఎలా వాడాడు, జీవితాలు సరిపోవండి. ఉదాహరణకు ఒక కీర్తన చెప్తాం, మీ అందరికీ చిరపరిచితమైనటువంటి కీర్తనే. కమల అని ఒక పదం ఉంది, కమల. కమలం పదాన్ని ఎన్ని రకాలుగా ఎంత అద్భుతంగా, ఇది ఒక్క కీర్తనే కాదండి, ఈ కమలంకి సంబంధించి చాలా కీర్తనల్లో చాలా అద్భుతంగా రాస్తాడు. ఈ కీర్తన ఒకసారి మీకు పరిచయం చేస్తాను. ఆ కీర్తన మీకు తెలుసు, శ్రీమన్నారాయణ 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 నీ పాదమే శరణం. ఇందులో కమలాసతి ముఖ కమలహిత కమలాప్రియ కమలేక్షణ కమలాసహిత గరుడ గమన శ్రీ కమలనాభ నీ పద కమలమే శరణం. అసలు ఇన్ని ఇంత ఒక్క కమల శబ్దాన్ని ఇన్ని రకాలుగా వాడుకోవచ్చు, ఎంత అద్భుతంగా వాడుతున్నాడు చూడండి. అందుకే ఆ కీర్తన అంత ప్రసిద్ధమైంది. కమలాసతి ముఖ కమల,
अंत कमल लांटी मोम कल नी भार्य लक्ष्मीदेवी की नुव सूर्य वाड़ी कमला प्रिय कमले क्षण कमलापति मुख कमल आवड़ अलगे कमला प्रिय नी नी चूपू कमलांटे कमले क्षण कमलासम हित कमल में कुर्चुनवे आ ब्रह्मदेवड़ की नु मेल वाड़ी ओ गरुड़ गमन ओ कमल नाभ अनू चिट्टचिवर हाइलाइट नी पद कमलमे शरण नी पद कमलमे नाकु शरण इला पदाल तोटि आडुकुंटाम क्रिकेट अंटुंटाम चूडंडि इला आ महानुभावुडु आ भक्ति तादात्म्यंलो मुनिगिपोतू पदालनि अद्भुतंगा प्रयोगिंचाडु मीकु वाचेदिगा नेनु कोन्नि चूपिंचानु సమయం మించిపోతుంది కాబట్టి ఒక్క కీర్తనతోటి నా ఈ చిరు ప్రసంగాన్ని ముగిస్తాను. డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు దీన్ని ప్రపంచ ఖ్యాతి తీసుకొచ్చారు ఈ కీర్తనకి. ఆ కీర్తన ఆయన పాడుతున్న సందర్భంలో వింటుంటే రోమాలు నిక్కపొడుచుకుంటాయి. హరిరసమాదిహారి సరసోయం మమ శ్రమ సంహారి. ఇది నా ఈ పుస్తకంలో ఉన్నటువంటి 89వ కీర్తన. హరిరసమాదిహారి సరసోయం మమ శ్రమవి సంహారి. రెండు రకాల అర్థాలండి. తగిన వాడికి నాకు రెండు అర్థాలు వచ్చినాయి, తగిన వాడికి 100 అర్థాలు వస్తాయి. నా యొక్క శక్తి అంతవరకే, ఈ పామరుడి శక్తి, తవ్వగలిగిన పండితుడికి 100 అర్థాలు కూడా వస్తాయి. చిన్న పదాల్లో రెండు అర్థాలు తీసుకొచ్చాడండి. హరిరసమా విహారి, శ్రీ వెంకటేశ్వరుడు హరి అసమా, సాటి లేనటువంటి వాడు, సాటి లేనటువంటి విహారాలు కలిగినటువంటి వాడు. సరసోయం అయం సరసః, ఇతను బాగా సరసుడు. మమ శ్రమ సంహారి, నా యొక్క శ్రమని మొత్తాన్ని ఇతను పోగొడతాడు. పల్లవి బాగానే ఉంది, దశావతారాలను పట్టుకొచ్చాడండి. మామూలు అర్థాలు ఒక పక్కన చెబుతూ ఉంటాడు, ఓ పక్కన దశావతారాలు చెప్తూ ఉంటాడు. చాలా సింపుల్ గా ఎలా చెప్తారు చూడండి. దయానిభృత తనుధారి సంచయాతితయ సంచారి కయాప్యజిత వికారి క్రియా విముఖ కృపాణధారి హరిరసమాదిహారి. దయానిభృత తనుధారి అంటే దయతో నిండినటువంటి శరీరం ధరించిన వాడు అని మామూలు అర్థం. ఇంకొక అర్థం ఏమిటంటే దయా అనేటువంటి పొలుసుల చేత ఆవరించబడినటువంటి శరీరం కలవాడు. పొలుసులు అనేసరికి పెద్దవారికి మీకు ఇప్పుడు స్వామి వారి మధ్య ఏ అవతారం వచ్చిందండి, మీన అవతారం, మత్స్య అవతారం వచ్చింది. ఇట్లా ప్రతిదీ కూడా ప్రతి పంక్తిలో కూడా అన్ని రకాల అర్థాలు, దశావతారాలు తీసుకొస్తుంటాడు, ఇటు మామూలు అర్థాలు తీసుకొస్తుంటాడు. పెండగలిగిన వారికి పెండగలిగినంత, చేసుకోగలిగిన వారికి చేసుకోగలిగినంత, తెలుసుకోగలిగిన వారికి తెలుసుకోగలిగినంత. అన్నమయ్య పదాలు శృతులయ్యి అంటాడు మహానుభావుడు. మరి వేదాలు అన్నాడు, ద్రావిడ వేదాలు. ద్రావిడ వేదాలంటే వేదాలకి ఎంత ప్రాముఖ్యం ఉందో అన్నమయ్య కీర్తనలకి. ఎందుకంటే అన్నమయ్య కీర్తన వినంది స్వామికి నిద్రపోడు. అన్నమయ్య కీర్తన అంటే ఆయనకి ఎంత ఇష్టం, స్వామికి ఇష్టమైంది మనకి కూడా ఇష్టం కావాలి. అందువల్ల అన్నమయ్య కీర్తనల్ని మనం తలుచుకోవాలి. రోజుకొక్క అన్నమయ్య కీర్తనన్నా, లేదు సమయం చాలటం లేదంటే ఒక్క పంక్తినన్నా, లేదు ఆ ఒక్క పంక్తి నాకు అర్థం కావటం లేదంటే ఏదో నాబోటి గారు రాసినటువంటి ఈ పుస్తకం తీసుకుని ఆ ఒక్క లైన్కి అర్థమైనా సరే రోజుకు ఒక పేరా చదువుకుంటాను అని చెప్పి ఆ స్వామి వారి యొక్క భక్తి తాదాత్మ్యంలో మీరందరూ ఉండవలసిందిగా కోరుకుంటూ నాకు ఈ రకమైనటువంటి అవకాశాన్ని ఈ పవిత్రమైనటువంటి ఈ క్షీరపురిలో ఈ ధనుర్మాస సందర్భంగా అనుగ్రహించినటువంటి ఈ ధనుర్మాస ఈ మహోత్సవ ఆధ్యాత్మిక ప్రవచన కమిటీ వారికి, పెద్దలకి, అలాగే ప్రధాన కారకులైనటువంటి, అలాగే ఎందుకంటే వారికి మాటల్లో రుణం తీరదు, ఎందుకంటే శివుడి మీద నాకు నేను చేసిన పాపాలని పోగొట్టడానికి ప్రాచీనమైనటువంటి సంస్కృత కావ్యాల్లో, తెలుగు కావ్యాల్లో శివుడికి సంబంధించినటువంటి నాంది శ్లోకాలు, వాటిలో ఉన్నటువంటి అర్థాలు వివరించండి, ప్రచురణ మొదలు పెడుతున్నాను అన్నారు. ఎవరండి ఈ రోజుల్లో ఇలా చెప్పగలిగింది? వారికి నాకేమి రక్త సంబంధం లేదు,
నా పాపాన్ని పోగొట్టడానికి, నా అజ్ఞానాన్ని పోగొట్టడానికి, నా చేత చదివించడానికి శివస్వామి విష్ణుస్వామి వారి చేత ఈ మాటలు పలికిస్తున్నాడని భావిస్తూ వారికి శిరస నమస్కారం చేస్తూ, నా గురువు గారు జిల్లేళ్ళమూరిలో చదువు చెప్పినటువంటి వారు నన్ను అనుగ్రహిస్తూ కొంచెం అతిశయోక్తులు చెప్పారు, నన్ను క్షమించాలి, నేను వారి యొక్క జ్ఞానానికి ఏ రకంగానూ పనికిరాను, వారి ముందు చాలా చిన్నవాడినని మరొక్క మారు విన్నవించుకుంటూ సభలో ఉన్న మీ అందరికీ మరొక్క మారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ వద్ద సెలవు తీసుకుంటున్న పతంజలి.